పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. హనుమ జయంతి ఉత్సవాలలో భాగంగా ఒక రెండు రోజుల పాటు ఇక్కడ స్థానికంగా వేయించేసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణమనందు హనుమ యొక్క వైభవం గురించి నాలుగు మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టం కలగడం పరమేశ్వరుని యొక్క నిర్హేతుకమైన కృపా విశేషం. నిన్నటి రోజు హనుమ జయంతి, హనుమద్వ్రతము, హనుమకి చేసేటటువంటి ప్రదక్షిణ విశేషణములు మొదలైనటువంటి వాటి గురించి కొంత ప్రస్తావన చేసి ఉన్నాను. నేను స్వామికి సింధూరం ఎందుకు అలదుతారు అన్న విషయంలో కొంతవరకు ప్రస్తావన చేసి, అది ప్రధానంగా స్త్రీలు తమ పాపట ఎందు సౌభాగ్య వస్తువుగా ధరిస్తారనేటటువంటి విషయం దగ్గర వరకు ప్రస్తావన చేసి, హనుమ ఎందుకు ధరిస్తారు అన్న విషయాన్ని విడిచిపెట్టడంలో ఒక తల్లి దాని గురించి ఇవాళ మొదట్లోనే ప్రస్తావన చేయమని అడిగినటువంటి కారణాన్ని పురస్కరించుకుని దాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. భక్తి అనేటటువంటి దానికి అవధి, కొలత ఉండవు. ఆ భక్తి కలిగిన నాడు, ఆ వడలు తెలియనటువంటి స్థితిని చేరిన నాడు ఆ భక్తుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఎవరు ఊహించలేరు. ఒక్కొక్క నాడు అపారమైనటువంటి భక్తి పారవశ్యంలో తాను ఏం చేస్తున్నాను, సదాచారముతో చేస్తున్నానా అన్న విషయాన్ని కూడా మర్చిపోతాడు. అందుకే శంకర భగవత్పాదులు ఒక మాట అంటారు, మోక్ష సాధన సామాగ్రియాం భక్తిరేవ గరీయసి. మోక్షమును సాధించడానికి ఉపకరించేటటువంటి సాధనా సంపత్తి యందు భక్తి అనబడేటటువంటిది చాలా విశేషమైనది అంటారు. ఆ భక్తిలో పారవశ్య స్థితికి చేరిపోయాడు అనుకోండి, తాను ఏ స్వామికి బంటుగా, ఏ స్వామి తనకి స్వామిగా ఆరాధన చేస్తున్నాడో ఆయన యొక్క వైభవాన్ని, ఆయన యొక్క ఉన్నతిని ఆకాంక్షించి చేసేటటువంటి పూజలో, భజనలో, స్తోత్రంలో, నాట్యంలో తన వడలు తాను మరిచిపోతాడు. మరిచిపోయి ఇలా ఈ పని చెయ్యొచ్చా, ఇలా ఈ పని చెయ్యకూడదా, అటువంటి ఉచితానుచిత జ్ఞానం కనపడదు ఇంకా, అటువంటి స్థితికి వెళ్ళిపోతారు. అదే హనుమ సింధూరాన్ని రాసుకోవడంలో కూడా మనకి ప్రకటితమవుతుంది. ఎందుచేత అంటే, ఒకనాడు ఉదయం స్నానానంతరం తల్లి సీతమ్మ తన పాపట యందు సింధూర ధారణం చేసింది. చేస్తే స్వామి హనుమ ఎప్పుడు పిల్లవాడిలా వెంట తిరిగేటటువంటి తత్వమున్న మహానుభావుడు. మీరు హనుమద్రామాయణం వంక ఒకసారి పరిశీలన చేస్తే, నిన్నటి రోజున చెప్పాను కదా, ఒక తల్లి కొడుకుల యొక్క అనుబంధం ఎలా ఉంటుందో సీతమ్మ తల్లి హనుమల యొక్క అనుబంధము అలా ఉంటుంది. జగజ్జననిగా కొలిచినటువంటి మహానుభావుడు అమ్మ పేరు చెప్తే పొంగి పరవశించిపోతారు ఆ స్వామి. అమ్మకి కూడా అంతే. అందుకే అందరికీ అన్ని కానుకలు ఇచ్చినా ఆ కొడుకుని చూసుకునేటప్పటికీ ఎంత ముచ్చటో, ప్రదేహి శుభగీహారం యస్య తుష్టాశిభామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ నేతాని సర్వశ అంటారు రామచంద్రమూర్తి. అందరికీ అన్నీ ఇచ్చినా కూడా మళ్ళీ తన మెడలోంచి ఒక హారాన్ని తీసి ప్రత్యేకం స్వామి హనుమకి కటాక్షించింది అమ్మ. అందుచేత అంతగా ఒక కొడుకు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించినటువంటి స్వరూపం స్వామిది. ఆ కారణం చేత అమ్మ ఉదయం లేచి తన పాపటయందు సింధూరాన్ని అలంకారం చేసుకుంటే స్వామి హనుమ ప్రశ్నించారు, ఎందుకు పాపటయందు సింధూరమును అలంకరించుకున్నావు అని అడిగారు. అయితే అమ్మ అంది, పాపటయందు సింధూరమును అలంకరించుకోవడం చేత భర్తకి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది, ఆ అభ్యున్నతిని కోరుకుని నేను సింధూరాన్ని అలదుకున్నాను అంది. ఎంత పరవశమో, తనని నమ్ముకు తాను నమ్ముకున్న స్వామి కదా, ఆ రామచంద్రమూర్తి దీర్ఘాయుర్దాయంతో ఉండాలి, సర్వకాలములయందు రామచంద్రమూర్తి యొక్క రక్షణ తనకి లభించాలని కోరుకున్నటువంటి మహాభక్తుడు హనుమ. అందుచేత అమ్మ, నువ్వు పాపటలో పెట్టుకున్నావు కానీ నా స్వామి సర్వకాలములయందు క్షేమంగా ఉండాలి, దీర్ఘాయుర్దాయంతో ఉండాలని కోరుకుని నేను ఒళ్ళంతా రాసేసుకుంటానమ్మా అని చెప్పి అప్పటి నుంచి సింధూరం తన వడలనంతా అలుముకున్నారట. అందుకని సింధూరంతో అర్చన చేస్తే ఆయన పరమప్రీతిని పొందుతారు అని ఒక్క గణపతికి, హనుమకి, వీరిద్దరికీ మాత్రమే సింధూరార్చన జరుగుతుంది. యథార్థమునకైతే వాళ్ళిద్దరికీ కూడా ఒక గమ్మత్తుంది. వాళ్ళిద్దరూ కూడా దేవతాంశలను పొందినటువంటి స్వరూపములు, భగవంతుని సేవించిన స్వరూపములు, పరబ్రహ్మతత్వమును పొందినటువంటి స్వరూపములు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు అంటారు, అందుకే గణపతికి, హనుమకి, వీరిద్దరికీ మాత్రమే సింధూరార్చన. సాధారణంగా వీరొకరికి సింధూరంతో అర్చన చెయ్యరు.
సరే, మనం హనుమ గురించి సాధారణంగా ప్రార్థనా శ్లోకం ఏమీ తెలియనటువంటి వాళ్ళైనా చదివేటటువంటి శ్లోకం ఒకటి ఉంది. అది సాధారణంగా నేను నా యొక్క ప్రార్థనా శ్లోకాల్లో అనుసంధానం చేస్తూ ఉంటాను. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. మనోజవం అని పిలుస్తారు. హనుమకి ఉన్నటువంటి చాలా గొప్ప విశేషాల్లో మనస్సుకి జవమును కలిగి ఉండడం అనేటటువంటిది ప్రధానమైన లక్షణం. అయితే హనుమ యొక్క మనస్సు జవమును కలిగి ఉన్నదనుకోండి, జవము అన్న మాటకి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. శరీరమునకు కానీ ఉత్సాహం ఉంటే, శరీరమునకు కానీ శక్తి ఉంటే బలము అని పిలుస్తారు. శరీరం మంచి బలంగా ఉందండి అంటారు. మనస్సు ఉత్సాహంగా ఉంటే, మనస్సు ఏ పని చేయడానికైనా సరే ఉత్సాహంతో సిద్ధపడి ఉంటే జవముతో ఉన్నది అంటారు. మనోజవం, జవము కలిగినటువంటి మనస్సు ఉన్నవారు. హనుమకి ఒకవేళ మానసికముగా అపారమైన ఉత్సాహం ఉన్నదనుకోండి, స్తోత్రం చేస్తే మీకేమిటి ప్రయోజనం? నిజమే, స్వామి హనుమ చాలా గొప్ప స్థితిని కలిగిన వారు, గొప్ప మనోజవం కలిగినటువంటి వారు. మీకేమిటి దానివల్ల? స్తోత్రం వల్ల మీకు ఒరిగేది ఏమిటి అంటే, సుందరకాండని పారాయణ చెయ్యండి అని చెప్పడం వెనకాతల ఉన్న పెద్ద రహస్యం అది. మీకు ఒక సమస్య ఉంటుంది, మీ సమస్యకి సమాధానం కూడా మీ దగ్గరే ఉంటుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీ సమస్యకి సమాధానము వేరొక చోట ఉండదు, మీ సమస్య సమాధానం మీ దగ్గరే ఉంటుంది. కానీ మీ సమస్యకు ఇది సమాధానము అన్న బుద్ధి మీకు తోచదు. తోచకపోవడంలో ఏం చేస్తారంటే మీరు తిరుగుతూనే ఉంటారు. ఇది సమాధానం అని తెలియదు, తెలుస్తుంది ఒకనాడు. తెలియగానే అనుకుంటారు, ఓ సమాధానం, ఈ మాత్రం దానికా నేను ఇంత కష్టపడ్డాను అనుకుంటారు. ఎందుకలా మనకి సమాధానం తెలియకుండా ఉంటుంది అంటే, మీరు చేసినటువంటి పాపమే మీ ఆలోచనకు ప్రతిబంధక రూపముగా అడ్డుపడుతుంది అంది శాస్త్రం. అలా అడ్డొచ్చిందనుకోండి, కష్టము కష్టముగా మిగిలిపోతుంది. నాకెంత కష్టమో, నాకెంత కష్టమో, నాకెంత కష్టమో అంటూ ఉంటాడు. నాకెంత కష్టమో అని మీరు భావిస్తున్నంతసేపు మీరు నిరుత్సాహమునకు లోనైపోతారు. నాకు చాలా కష్టం ఉంది, నేను చాలా కష్టాల్లో ఉన్నాను. మీరు ఒకసారి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, నేను చాలా కష్టంలో ఉన్నాను అని మీరు భావిస్తున్నంతసేపు నిరుత్సాహంగా ఉంటారు. అకస్మాత్తుగా మనస్సు మీ చేతిలో ఉండదు కదా, మరిచిపోయి ఏదో విషయం మీదకో. అందుకే మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, కొంతమంది నేను చాలా కష్టంలో ఉన్నానని ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తున్నప్పుడు ఎవరో ఓ చిన్నపిల్లవాడు ఏదో ఒక చేష్టితమును చేశాడనుకోండి, ఈ ఏడుస్తున్నవాడు ఏం చేస్తాడంటే ఏడుపు ఆపేసి దాని వంక చూసి నవ్వుతాడు. ఒకసారి నవ్విన తర్వాత మళ్ళీ జ్ఞాపకానికి వస్తుంది, ఇదేంటి నేను మర్చిపోయాను నా కష్టం అని, అప్పుడు మళ్ళీ ఏడుస్తాడు. అంటే మీకు ఎంతసేపు మీ కష్టం జ్ఞాపకం ఉందో అంతసేపే మీకు దుఃఖం. మీ కష్టం మీరు మర్చిపోయారనుకోండి, మీ దుఃఖం కూడా పోయింది దాంతో. ఇది అసలు రహస్యం. కానీ మీ కష్టము తీరడానికి ఏది జవాబో ఆ పరిష్కారము మీ మేధస్సునకు ద్యోతకము కాకుండా అడ్డుపడుతున్నది వేరొకటి కాదు. మీరు చేసిన పాపము మీ మేధస్సుకు ప్రతిబంధక రూపముగా అడ్డు వచ్చి పరిష్కారము తెలియకుండా చేసి నిరుత్సాహమునకు లోని చేసి దాని వలన మీకు శోకము కలిగేటట్టు చేసి పాప పుణ్య ఫలితమును ఇస్తుంది. ఇప్పుడు ఈ పాపమనేటటువంటి ప్రతిబంధకము ఎలా తొలగింపబడుతుంది అన్నారు. నువ్వు సుందరకాండ వింటే తొలగింపబడుతుంది అన్నారు. ఎందుకు సుందరకాండకు ఆ శక్తి ఉందని అడిగారు. అసలు రహస్యం ఎక్కడుందో తెలుసా అండి? తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పథమన్వేష్టం చరణాచరితే పథి. ఆ శ్లోకంలో ఉంది. సాధారణంగా సుందరకాండ చెప్పేటప్పుడు ఒక మాట చెప్పి దాటేస్తాం. ఏమంటామంటే, ఇందులో గాయత్రి మహామంత్రంలో 12 అక్షరం వా ఉంది, రావణ అన్న మాటలలో వా. అంతకన్నా మంత్రార్థం వివరణ వేదిక మీద చెయ్యకూడదు కనుక అంతవరకు మాత్రమే చెప్పి అది బీజాక్షరం అని చెప్పి దాటేస్తాం. అసలు రహస్యం ఏమిటంటే, ఆ వా అన్న బీజాక్షరానికి అధిపతి భర్గుడు. పరమశివుని యొక్క అష్టమూర్తులలో శర్వ భవ భర్గ రుద్ర ఉగ్ర భీమ పశుపతి మహాదేవ ఈశానములని అష్టమూర్తులు. భూరంభాంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇచ్చాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యప్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో.
అష్టమూర్తులుగా ఉండేటటువంటి పరమశివుని యొక్క స్వరూపములలో ఒక స్వరూపమునకు భర్గుడని పేరు. ఆ భర్గుడనేటటువంటి దేవత దేవతగా కలిగి అగస్త్య మహర్షి అధిదేవత ఋషిగా కలిగినటువంటి బీజాక్షరం వా. ఈ వా అన్న బీజాక్షరాన్ని గాయత్రిలో ఉపాసన చేస్తే ఏం జరుగుతుంది అంటే, మంత్ర వ్యాఖ్యానంలో అన్నారు అజ్ఞాన దాహకత్వము కలుగుతుంది అన్నారు. మీ అజ్ఞానము ఏదైతే ఉందో ఆ అజ్ఞానమును ఆ బీజాక్షరం తొలగించేస్తుంది. తొలగించేస్తే ఏమవుతుంది, మీ యొక్క జ్ఞానము మిగిలిపోతుంది. మిగిలిపోతే అప్పటి వరకు మీకు ఏ కష్టం ఉందో ఆ కష్టం పోతుంది. జ్ఞానము కలగడము అంటే మీరు ఈశ్వరాంశతో నిలబడ్డం, పాపము దగ్ధమైపోతుంది. అందుకే సుందరకాండని వినండి, సుందరకాండని వినండి అని ఎందుకు చెప్తారో తెలుసండి. సుందరకాండ వినగా, సుందరకాండ వినగా నిర్వేదమునకు గురైపోయినటువంటి మనస్సు అనిర్వేదము వైపుకి ఎలా ప్రయాణించాలో సుందరకాండలో ఉంటుంది. అది మీకు తెలిసి విన్నా తెలియక విన్నా మీ కష్టమునకు ఏది కారణమో ఆ కారణమును సుందరకాండ తొలగిస్తుంది. అప్పటి వరకు పంపు ఉంది, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లున్నాయి, పంపు తిప్పితే నీళ్లు రావట్లేదు, ఎందుకని ఏదో అడ్డుపడింది. తండ్రి గారు ఏం చేశాడంటే ఏదో ఒక పుల్ల పట్టుకొచ్చి ఇలా పొడిచాడు. అప్పటిదాకా అడ్డుపడుతున్న వస్తువు పక్కకి పోయింది, నీరు కిందకు వచ్చేసింది. ఏమిటడ్డుంది, ప్రతిబంధకము మీ కంటికి కనపడనటువంటి ఒక వస్తువు అడ్డుపడింది, ఆ వస్తువుని తొలగించాడు, అంతే ధార పడింది, మీరు ప్రయోజనాన్ని పొందారు. కొత్తగా ఆయన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోయలేదు, ఆ తొట్లో నీళ్లు పోయలేదు, ఏమీ చేయలేదు ఆయన. కొత్తగా తెచ్చి అమర్చినదేం లేదు, నీటి ధార సక్రమంగా పడడానికి అడ్డు వస్తున్న వస్తువేదో ఆ వస్తువుని తొలగించారు, నీటి ధార పడింది. పాపము మీరు ప్రయోజనమును పొందకుండా, మీ బుద్ధి వికసించకుండా, మీ కష్టమునకు పరిష్కారము తెలియకుండా ఏది మీకు ప్రతిబంధక రూపముగా మీ బుద్ధికి అడ్డు వస్తోందో దాన్ని తొలగించగలిగినటువంటి సమర్థత సుందరకాండకు ఉన్నది. ఆ సుందరకాండ ఉపాసనకాండ, దాని యందు దర్శన సామర్థ్యము కలిగినటువంటి నాయక స్వరూపంలో మనకి హనుమ సాక్షాత్కరిస్తారు. అందుచేతనే ఎక్కడెక్కడ హనుమ యొక్క వైభవము స్తోత్రము చేయబడుతుందో అక్కడక్కడ మన మనస్సుకి కూడా జవము కలుగుతుంది. అందుకని మనోజవం. అందుకే మీరు చూడండి, సుందరకాండ ప్రారంభం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే అందరూ నిస్తేజులై పడిపోతే. ఎందుకు పడిపోయారు, ఎవరి పదవులు ఏం పోలేదు అక్కడ, ఎవరికి అనారోగ్యం రాలేదు, ఎవరికి జబ్బు ఏం చేయలేదు, ఎవరికి ఏమి హార్ట్ ఎయిల్మెంటో, బీపీ పడిపోవడాలో, బీపీ పెరిగిపోవడాలో, పక్షవాతాలు రావడాలో ఏమీ జరగలేదు. మీరు ఆలోచించండి ఒకసారి, కిష్కింధకాండలో సంపాతి చెప్పాడు, అప్పటి వరకు వాళ్ళకేమిటి, సీతమ్మ ఎక్కడుందో తెలియదు. ఆయన చెప్పాడు ఉన్నది సీతమ్మ, ఎక్కడ ఉన్నది, నూరు యోజనముల సముద్రమును దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళగలిగితే కాంచనలంకలో అశోకవనంలో సీతమ్మ తల్లి దర్శనం అవుతుందని సంపాతి చెప్పాడు. చెప్పగానే సీతమ్మ తల్లి జాడ తెలిసిపోయిందని సంతోషపడిపోయారు. సంతోషపడిపోయి ఇన్ని వానరములు కూడా సముద్రము యొక్క దక్షిణ తీరమునకు చేరుకున్నారు, ఉత్తర తీరమునకు చేరుకుని కూర్చున్నారు. కూర్చుని అందరికీ నిరుత్సాహం వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది, ఎదురుగుండా సముద్రం కనపడింది అంతే. సముద్రం కనపడగానే నేను యువరాజునన్న విషయాన్ని అంగదుడు మరిచిపోయాడు, నేనింత గొప్పవాణ్ణి అని మిగిలిన వాళ్ళందరూ మరిచిపోయారు. మరిచిపోనివాడు ఎవరైనా ఉంటే అక్కడ ఒక్క హనుమ మాత్రమే. ఆయన అసలు ఏ మాట మాట్లాడలేదు, ఆయన ప్రశాంతంగా రామనామ జపం చేసుకుంటూ ఓ దగ్గర కూర్చున్నారు. వీళ్ళందరూ అక్రమాలిన ప్రసంగాలు చేశారు, నూరు యోజనములు దాటగలిగిన వాడెవడు అని అడిగారు. నేను 60 అన్నారు, నేను 70 అన్నారు, నేను 80 అన్నారు, నేను 90 అన్నారు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నూరు యోజనములు దాటలేనివాడు ఎవడైనా, 99 యోజనములు దాటగలిగిన వాడైనా పడిపోయేది సముద్రంలోనే పడిపోతాడు. అందుకని వీళ్ళందరూ 100 దాటలేరు కనుక వీళ్ళు సముద్రాన్ని దాటి వీళ్ళందరూ నిరుత్సాహానికి లోనైపోయారు. చూసి సముద్రాన్ని చూసి నిరుత్సాహం పొందారు. ఎక్కడి వరకు వెళ్ళిపోయింది ఆ నిరుత్సాహం, అసలు ఆ నిరుత్సాహానికి హద్దుండదండి. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, నీకు నిరుత్సాహము కలిగినప్పుడు అదొక జాడ్యం, నువ్వు దయచేసి ఎవరితో మాట్లాడదు. అంత నిరుత్సాహానికి లోనైన తర్వాత నువ్వు మాట్లాడితే అదో అంటువ్యాధి, పక్కవాడికి అంటిస్తావు తీసుకెళ్ళి. ఇంకా మనకి ఏముందండి, ఇంకా అయిపోయింది అంటాడు అంతే. అనగానే ఆ పక్కవాడు కూడా అయిపోయిందండి, ఇంకా మనది ఏముందంటాడు. మీరు అందుకే రామాయణంలో ఒక గొప్ప రహస్యాన్ని చాటుతారు తెలుసా అండి, కిష్కింధకాండలో రామచంద్రమూర్తి ఒక్క బాణం పెట్టి కొట్టేశారు వాలిని, వాలి పడిపోయాడు. పడిపోతే సుగ్రీవుడు ఏడుస్తున్నాడు, దమ్మత్తేడంటే అప్పటి వరకు చంపేయమన్నాడు.
చచ్చిపోయాక ఏడుపు మొదలెట్టాడు, మా అన్నయ్య నన్ను చంపలేదు, నేను మాత్రం చంపించేశాను, నా అంత దుర్మార్గుడు లేడు. ఒక అరగంట 45 నిమిషాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత తారకి తెలిసింది, అంతఃపురంలో ఉన్న తారకి, మీ ఆయన మరణించాడని. తార బయటికి వస్తోంది, వానరములన్నీ ఎదురిళ్ళాయి తారకి. వెడితే తారంది, వాలి ఎలా మరణించాడని అడిగింది. అడిగితే వీళ్ళు చెప్పారు, రాముడికి వాలికి పెద్ద సంగ్రామం జరిగింది, బ్రహ్మాండమైనటువంటి అస్త్రములను ప్రయోగించుకున్నారు. ప్రయోగించుకున్న తర్వాత తుట్ట తుదన కొన్ని వేల వానరములను సంహరించి రామచంద్రమూర్తి తన అస్త్రము చేత వాలిని నిహతుణ్ణి చేశాడు. విశేషమైన ఆగ్రహంతో ఉన్నాడు, కనపడ్డ వాళ్ళని కనపడ్డట్టు చంపేస్తున్నాడు. అందుకని మేమందరం పారిపోతున్నాం, నువ్వు కూడా ఎక్కడికైనా పారిపో, అంగదుణ్ణి తీసుకుని అని చెప్పారు. అసలు నిజంగా అలా జరిగిందండి కిష్కింధకాండలో? అలా ఏం జరగలేదు, రాముడు ఒక్క బాణమే ప్రయోగించాడు. సత్యము చెప్పులు తొడుక్కునే లోపల అసత్యం ప్రపంచాన్ని చుట్టొచ్చేస్తుంది. ఎందుకనంటే వాళ్ళందరికీ ఏమిటి తెలుసు అంటే వాళ్ళు చచ్చిపోయాడు, అంతే, నిర్వేదానికి లోనైపోయారు. ఇంకా దాని మీద ఎవడికి తోచిన మాట వాడు మొదలెట్టేశాడు, అంతే. అందుకే మీకు ప్రపంచంలో నిర్వేదంతో మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదో ప్రమాదం వచ్చిందనుకోండి, ఇంకా వాడు ఎక్కడి వరకు వెళ్ళిపోతాడంటే సర్వనాశనం సర్వనాశనం సర్వనాశనం, ఇంకా నాశనమే మాట్లాడతాడు వాడు. ఎవరో ఒక్కడే ఉంటాడు ప్రాజ్ఞుడు, వాడు అలా లొంగడు పరిస్థితికి. వాడు సర్వకాలముల యందు ధీమంతుడై ఎంత చీకటిలో కూడా మహారణ్యంలో మార్గదర్శిగా, కారు చీకటిలో కాంతిరేఖగా, కఠినమైన పదార్థములకు సూక్ష్మమైన రంధ్రాన్ని వెతుకుతూ, వాడు వెలుతురుని వెతుకుతూ ప్రయాణం చేస్తుంటాడు. అలాంటి వాడు ఎక్కడుంటాడో వాడు మాత్రమే ఉద్ధరించగలడు. మీకు అటువంటి శక్తి హనుమ యందు సాక్షాత్కరిస్తుంది. ఇంతమంది పడిపోయారు, మేమేం చేస్తామన్నారు. అసలు ఏమీ మాట్లాడని వాడు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే. జాంబవంతుడు వెళ్ళి అడిగాడు, నాయనా హనుమ, నువ్వు ఇలా కూర్చున్నావు, నువ్వెవరవో తెలుసా? పుంజకస్థల అనబడేటటువంటి ఒక అప్సరస శాపవశం చేత వానర స్త్రీగా జన్మించింది. ఆవిడికి స్వచ్ఛందంగా ఎటువంటి రూపం కావాలంటే అటువంటి రూపాన్ని పొందగలిగినటువంటి శక్తి ఉండడం చేత వానర స్త్రీగా ఒక రోజున పర్వత శిఖరం మీద నిలబడి ఉంటే వాయుదేవుడు ఆమెని చూసి మోహించిన వాడై వస్త్రమును తొలగిస్తే ఆవిడికి ఆగ్రహం వచ్చి శపించబోయింది. నేను నీకు ఒక వరదానం చెయ్యడానికి వచ్చిన వాడను, నీ శీలమును అపహరించడానికి వచ్చిన వాడను కాను, నీకు సజ్జగర్భమునందు సంతానమును కటాక్షిస్తున్నానని వాయుదేవుడు తన అంశతో హనుమ యొక్క జన్మకు కారణమయ్యారు. చేత కేసరికి ఔరసపుత్రులయ్యారు. ఆవిడికి శీలభంగం లేకుండా దేవతల చేత సంతానము దత్తము చేయబడింది. అందుచేత హనుమయ్య ఆ అంజనాదేవి యొక్క గర్భమునందు జన్మించావు కనుక నిన్ను ఆంజనేయుడు అని పిలుస్తారు. నాయనా మహానుభావ, గరుడుకుంది నీకుంది అటువంటి వేగం. నేను ఎన్నో మాటలు చూశాను, గరుడు సముద్రం నుంచి ఎగిరి వెళ్ళిపోతూ తన రెక్కల నుంచి వచ్చినటువంటి గాలిచేత సముద్రమును కలగితిప్పి లోపల ఉన్నటువంటి పాములను తన పాదములతో తన్నుకుపోతుండగా చూశాను. అంతటి వేగము నీకున్నది, నీ వేగమును నీ శక్తిని నువ్వు పరిచి కూర్చున్నావు. ఇవాళ కొన్ని లక్షల వానరముల యొక్క ప్రాణములు ప్రతిష్ట నీ యొక్క పరాక్రమం మీద ఆధారపడి ఉన్నాయి. హనుమా, నీ శక్తిని ప్రోధి చేసుకుని జ్ఞాపకం తెచ్చుకుని బయలుదేరమన్నారు. ఆ తరువాత ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా అండి? నేను ఇక్కడ నుంచి బయలుదేరితే నా పాదముల తాకిడికి ఈ భూమి తట్టుకోలేదు, పాతాళానికి కుంగిపోతుంది. అందుకని నేను మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద పాదములను ఉంచి బయలుదేరుతాను. మీ ఎవ్వరికీ భయం లేదు. ఇటువంటి భూమండలాలకి ప్రదక్షిణాలు కొన్ని వేల సార్లు చేస్తాను. గరుడు ఎలా ప్రయాణిస్తాడో అలా ఈ సముద్రాన్ని చాపగా చుట్టి తీసుకుని వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయేటప్పుడు నా తొడల వేగమునకు ఈ సముద్రమంతా చాపగా చుట్టబడి పైకి ఎత్తబడుతుంది. నాకు ఎంత ఉత్సాహంగా ఉన్నానంటే సముద్రాన్ని ఇటు నుంచి అటు దాటడం కాదు, ఇటుపక్క కాళ్ళు వేసి నిలబడి నా శరీరమును పెంచి వంగి నా చేతులతో అవతల ఉన్న దక్షిణ తీరమును స్పృశిస్తాను. నాకు ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని నా వక్షస్థలంతో భిన్నము చేస్తాను, నా పాదములతో తొక్కేస్తాను. నాకు అడ్డు రాగలిగిన వాడు లేడు. నేను బయలుదేరుతున్నాను, మీరు నిర్భయంగా ఉండండి అని బయలుదేరినటువంటి వారు హనుమ. అందుకే కిష్కింధకాండలో ఒక మాట చెప్తారు, సవేష్మజాలం బలవాన్ దదర్శ. ఆయన బయలుదేరేటప్పుడు కూడా ఎంత ఆశ్చర్యకరంగా బయలుదేరారంటే, హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ. మీకు ఏదైనా ఒక విషయము ఇవ్వగానే ఆ విషయమునందు నేను కట్టుబడిపోయాను, నేను
లుంగిపోయాను, నేను ఇది చెయ్యలేను, నేను ఎందుకు పనికిరానన్న భావన మీకు కనపడిన నాడు మీరు ఆ పని చేయలేరు, కేవలము ఇది నేను చెయ్యగలనని పౌరుష ప్రతాపములతో బయలుదేరిన నాడు కూడా కేవలము మీ పౌరుషమును నమ్ముకున్నారు కాబట్టి మీరు అది చేయడంలో ప్రతిబంధకములు రావచ్చు, అహంకారం ఏర్పడింది కాబట్టి. ఈ రెండిటికి సమతౌల్యాన్ని హనుమ పాటిస్తారు. ఆత్మవిశ్వాసము నశించకూడదు, తన యొక్క ఆత్మవిశ్వాసము అహంకారముగా పరిణమించకూడదు. అందుకే ఎలా వెడతానంటారు, నేను వెళ్ళగలను కానీ నేను వెళ్ళడం నేను విడుతున్నానని వెళ్ళను. యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్వగమిష్యామి లంకాం రవణ పాలితాం అని నేను వెళ్ళేటప్పుడు రామచంద్రమూర్తి తన ఎడమ చేతిలో పట్టుకున్నటువంటి బంగారపు కోదండము యొక్క వింటితాటి ఎందు కుడి చేతితో బాణాన్ని సంధించి విడిచిపెడితే రివ్వున వేగంతో చప్పుడు చేస్తూ వెళ్ళేటటువంటి ఆ బంగారు బాణము లక్ష్మ మీదకి ఎలా వెళ్ళి పడిపోతుందో అలా వెడతాను తప్ప నాదైన శక్తితో నేను వెడుతున్నాననేటటువంటి అహంకారముతో బయలుదేరుతున్నవాడను కాను. రామచంద్రమూర్తి యొక్క శక్తి నాయందు అనుప్రవేశము చేసి నన్ను నడిపించగా వెడుతున్నవాడను, రామ బాణమునకు ఎదురులేనట్టు నాకు ఎదురు లేదంట. ఎంత భక్తితో కూడిన పూనిక చూడండి, నాకు ఈశ్వరుడు ఉన్నాడు అని మీరు తలచిన నాడు మీ కార్యమునకు ప్రతిబంధకము ఎక్కడొస్తే అక్కడ ఈశ్వరుడు వచ్చి వెంటనే దాన్ని ఏదో రూపంతో తెలియచేస్తాడంతే. మీరు ఎప్పుడు క్రుద్ధులవుతున్నారో, ఎప్పుడు భంగపాటు పొందుతున్నారో, ఎప్పుడు భయపడుతున్నారో, ఎప్పుడు బాధపడుతున్నారో, అప్పుడు వెంటనే ఈశ్వరుడు వచ్చి తొలగిస్తాడు, వెంటనే మళ్ళీ మీ మేధస్సుకి ప్రకాశం ఇస్తాడు. అందుకే ఆయన వెళ్ళేటప్పుడు ప్రతిబంధకాలు రాలేదా, అవరోధాలు రాలేదా, వచ్చాయి, కానీ ఎలా తొలగింపబడ్డాయి, రామ అనుగ్రహం తొలగిస్తోంది. ఇది మనుష్యుడి యొక్క జీవితంలో కావలసినటువంటి లక్షణం. అందుకే మనోజవం అని పిలుస్తారు. మీకు ఒక రహస్యం చెప్తాను, శరీరమునందు ఎంత బలం ఉండనివ్వండి, వాడు ఎంత బలాక్షుడు కానివ్వండి, శుభ్రంగా పనిచేస్తుంటాయి కాళ్ళు, పనిచేస్తుంటాయి చేతులు, పనిచేస్తుంటాయి ఇనప గుళ్ళు ఎత్తి అవతల పారేయగలడు, వాడు తలుచుకుంటే ఈ మేడ యొక్క స్తంభాల్ని ఎత్తి లాగేయగలడు, కానీ వాడు నిరుత్సాహంగా పడి ఉంటాడు. ఎందుకు అలా ఉన్నారు అని మీరు అడిగారు అనుకోండి, మీరు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెడితే బీపీ అబ్సల్యూట్లీ అండర్ కంట్రోల్, రెస్పిరేషన్ ఆల్ రైట్, హార్ట్ బీట్ ఆల్ రైట్, డైజెషన్ ఆల్ రైట్, కిడ్నీస్ ఫంక్షనింగ్ వెల్, స్టిల్ హీ లుక్స్ వెరీ పేల్, చాలా నీరసంగా పడి ఉంటాడు. ఎందుకయా అలా ఉన్నామని మీరు అడిగారు అనుకోండి, వాడికి ఏదో భయం మనసులో, వయస్సు వచ్చేసింది కదండి, పెద్దవాడిని అయిపోతున్నాను కదండి, కాలు తీస్తే మోకాళ్ళు పట్టేస్తాయేమో, నాలుగు అడుగులు వేస్తే శక్తి అయిపోతుందేమో, ఇది తింటే ఏమైనా అయిపోతుందేమో, తినకపోతే నీరసం వచ్చేస్తుందేమో, మందులు జాగ్రత్తగా పెట్టుకోకపోతే ఎప్పుడైనా ఏదైనా వచ్చేస్తుందేమో, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనస్సులోంచి వస్తున్నాయి, సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సులోంచి వస్తున్నటువంటి భయముతో కూడిన కారణముల చేత ఏ రోగము లేకుండా శక్తితో ఉన్న నీ శరీరము యొక్క స్థితిని నువ్వు మరిచిపోయి మానసిక దౌర్బల్యములకు లోనై ఒక పనికి మాలిన వాడిగా సమాజములకు ఉపయుక్తమైన స్థితిలో ఈశ్వరార్చన చేసుకోగలిగిన బలాన్ని పరమేశ్వరుడు ఇచ్చినా దాన్ని వాడుకోకుండా నువ్వు కేవలము నీరసించిపోయి నీకు నువ్వు మోసం చేసుకుంటూ, అన్యాయం చేసుకుంటూ, ద్రోహం చేసుకుంటూ పడిపోయి ఉండిపోతున్నావు. ఎవరిదా లక్షణం అంటే, ఎవడి మనస్సు బలహీనపడిందో వాడికి శరీరమునందు బలమున్నా ఆ బలమును వాడు లెక్క కట్టుకోలేడు, ఉపయోగించుకోలేడు. ఎవడి శరీరము బలహీనమైపోయినా వాడు యథార్థమునకు పనికిరాడు, వాడు ఎందుకో పనికిరాడు. ఇంకా అటువంటి బలవంతమైనటువంటి దెబ్బతినున్నాడు, అయినా ఆయన మనస్సు ఈశ్వరుడి దగ్గరుంది, ఆ వస్తువు పనికి వస్తూనే ఉంటుంది. మీకొక్క ఉదాహరణ చెప్తాను, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారికి నడుము విరిగిపోయింది విజయనగరంలో. విరిగిపోతే వారు కుర్చీలో కూడా లేచి కూర్చోలేకపోయేవారు, వారిని ఎత్తి తీసుకొచ్చి మహానుభావుణ్ణి కుర్చీలో కూర్చోబెట్టేవారు, కూర్చోబెట్టి ఆ కుర్చీ ఇద్దరు ముగ్గురు ఎత్తి తీసుకొచ్చి హాల్లో పెట్టేవారు, పెడితే ఎవరైనా వస్తే మాట్లాడేవారు. ఒకసారి కాకినాడ పట్టణానికి మా దొరగారితో కలిసి, విశాఖపట్నానికి నేను మా దొరగారితో వెళ్ళాను, పెడితే శ్రీభాష్యం అప్పలాచార్య అంటే ఎప్పటిదో ఉదాహరణ, ఎందుకంటే మన కళ్ళ ముందు మొన్న మొన్నటి వరకు ఉన్న మహాపురుషుడి గురించి విజ్ఞాపన చేస్తున్నాను మీకు. ఆయన అన్నారు నాతోటి, కోటేశ్వరరావు తిరగగలిగినన్నాళ్ళు ఈశ్వరుడు తిరగమన్నాళ్ళు తిరిగాను, రామాయణం పంచుకున్నాను, చెప్పుకున్నాను, సంతోషపడ్డాను. ఎంత గొప్ప మాటో చూడండి, రామాయణం ఒకరికి చెప్పి నేను సన్మానములు పొందలేదు, సత్కారములు ఆశించలేదు, చాలు నేను తిరగగలిగినన్నాళ్ళు తిరిగినది రామాయణాన్ని వితరణ చేయడానికి తిరిగాను. ఆకలిగొన్న వాళ్ళందరికీ అమృతం పోసినట్టు పోశాను రామాయణాన్ని. ఈశ్వరుడు అన్నాడు ఇంకా నువ్వు తిరగక్కర్లేదు,
రామాయణం ఎవరికి కావాలనుకుంటున్నారో వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. ఏ తిరిగే రామాయణం చెప్పాలా, తిరగకుండా రామాయణం చెప్పలేవా? ఇప్పుడు నువ్వు తిరగకపోయినా రామాయణం చెప్పగలిగిన స్థితిని అటువంటి శిష్యుల్ని నీకు ఇస్తున్నాను, కూర్చో అన్నాడు పరమాత్మ. ఏం నాకేం బాధ, ఉల్లా పడుకుంటున్నాను. ఎంత మంచి పట్టణమయ్యా కాకినాడ, ఇప్పటికీ వస్తూ ఉంటారు రోజును, రామా రామా రామా. ఎప్పుడైనా ఎవరైనా అయ్యా మీరు నడుము ఎలా ఉంది, ఏ విరిగిపోయి పర్వాలేదు ఏదో డాక్టర్లు వేశారు కదా కట్టు అనేవారు తప్ప, అసలు ఆ నడుము గురించి కానీ మీకు ఎవరైనా తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు ఏంటండి, ఏమైనా ఒకసారి చూపిస్తారు ఏంటండి, ఆయన ఇప్పుడు అడిగినట్లు నేను చూడలేదు దాఖల. రామా రామా రామా, ఎంత మహోత్కృష్టమైన స్థితి అండి, కెన్ ఇట్ బి ఇమిటేటెడ్. మనోజవం, ఆయన శరీరములో శక్తి ఉన్నన్నాళ్ళు సుందరకాండ చెప్పుకున్నారు, అది మనస్సుకి జవాన్ని ఇచ్చింది ఆయనకి. అందుకే మహానుభావుడు వెళ్ళిపోయినప్పుడు కూడా ఒక పువ్వు ఎలా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోయారు. 100 సంవత్సరములు భూమి మీద బతికి బతికున్నన్నాళ్ళు చచ్చిపోతానేమో అని బెంగెట్టుకుని ఒకడిని హింస పెట్టి నువ్వు బయటికి వెళ్ళావు, 1000 మంది నీకు పనులు చేయాలి, చచ్చిపోతానేమో 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 అని బెంగ, ఓ గుడికి వెళ్ళావు, ఓ గోపురానికి వెళ్ళావు, ఓ పూజకి వెళ్ళావు, ఓ పురస్కారానికి వెళ్ళావు, గట్టిగా కాసేపు ఆసనం వేసుకు కూర్చుని పూజ చెయ్యవు, ఓ భగవత్ కథ వినవు, ఓ పుస్తకం చదవు, ఎంతకాలము నువ్వు బ్రతికి ప్రయోజనమేమి? నువ్వు పరమేశ్వరుడి చేత తయారు చేయబడినటువంటి ప్రకృతిని తినడానికి పనికొస్తావు అంతే. ఇంకొక పేదవాడు తినవలసిన 2 యాపిల్ పళ్ళు తినేస్తావు, ఇంకో 3 పూట్ల అన్నం తినేస్తావు, ఇంకో 3 గ్లాసుల మజ్జిగ తాగేస్తావు, అంతక తప్ప నీకు ప్రకృతి నీకు సమాజమునకు నీ వలన ప్రయోజనమేమి? నువ్వు మానసికముగా కురుంగిపోయి ఉన్నావు, నీకు శరీరమునందు బలమున్నా నువ్వు పనికిరాని వాడివే. ఇవాళ ఈ దౌర్బల్యాన్ని తొలగించాలంటే హనుమ ఒక్కరికే సాధ్యం. అందుకే సుందరకాండ చదవండి, మనోజవం మరుతతుల్య వేగం, ఏది చేతకాకపోయినా స్వామి హనుమ దగ్గరికి వెళ్ళి ఒక్క నమస్కారం చేస్తే చాలు. అందుకే సుందరకాండ ఉపాసన కాండ. స్వామి హనుమకి కష్టం రాలేదండి, ఇటువంటి హనుమ ఇంత బుద్ధిమతాంబరిష్టం నవవ్యాకరణ పండితుడు. అటువంటి వారు ఒక మాట అన్నారు, చతురంగుల మాత్రోపి నావకాశస్య విద్యతే రావణంతఃపురే తస్మిన్ యంక పిర్ణ జగాయ సహ. ఆయన ఎప్పుడూ కూడా రామానకు సీతమ్మ దర్శనం అవ్వలేదని అడగలేదు. ఆయన అన్నారు, 4 అంగుళముల మేర విడిచిపెట్టకుండా ఈ లంకాపట్టణాన్ని అంతటినీ శోధించాను, నాకు సీతమ్మ తల్లి దర్శనం కాలేదు. ఆయన భగవంతుణ్ణి నింద చేయలేదు, ముందు ఆత్మపరిశీలనం చేసుకున్నారు. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా స్వభస్థాసు తచ్చమే సువ్యవస్థితం, ఎక్కడుంది పొరపాటని అడిగారు. నేను రాత్రివేళ నిద్రపోతున్నటువంటి అనేక మంది కాంతలు ఒంటి మీద బట్ట లేకుండా ఉన్న స్థితిలో నేను చూశాను. అలా చూడకూడదు. ఎందుచేత, ధర్మశాస్త్రము ఒక రహస్యాన్ని చెప్తోంది. ఒకసారి పిల్లవాడికి ఉపనయనము చేసిన తరువాత ఎవరైనా ఒక స్త్రీ నిద్రపోతోంది ఒక గదిలో అంటే ఆ గదిలోకి పురుషుడు ప్రవేశించకూడదు ఉపనయనం అయిన తర్వాత. ఉపనయనము కాకముందు ప్రవేశించవచ్చు, అందుకని 30 ఏళ్ళు ఉపనయనం చేసుకోకుండా ఉంటానండి అని అసలు అనకూడదు. నిద్రపోతుంటే ఒక్క తన భార్య నిద్రపోతున్న గదిలోకి తప్ప వేరొక స్త్రీ నిద్రపోతుంటే ఆ గదిలోకి ప్రవేశించే అధికారము పురుషునకు లేదు. అలా కాని వెళ్ళాడా, ధర్మమునందు లోపము కలుగుతుంది. ఆయన మహానుభావుడు, అందుకే ఆయన ప్రశ్న వేసుకున్నారు, నాకు ధర్మలోపం కలిగింది, నేను నిద్రపోతున్న కాంతల్ని చూశాను ఇవాళ, అందుకని నా వలన అపరాధము జరిగింది కాబట్టి నాకు సీతమ్మ దర్శనం అవలేదా అనుకున్నారు. కానీ వెంటనే ఒక మాట అన్నారు, మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే, కంటికి చూడడం ధర్మం, తప్పిపోయినది సీతమ్మ, ఎత్తుకుపోబడినది సీతమ్మ, సీతమ్మ స్త్రీ కాబట్టి సీతమ్మ ఎక్కడ ఉంటుంది, స్త్రీలలో ఉంటుంది, స్త్రీ అయిన సీతమ్మని స్త్రీలలో వెతకకుండా నేను పడుకున్న స్త్రీల వంక చూడకూడదని గుర్రాల శాలలో వెతికితే ప్రయోజనమే ఉంటుంది, అందుకని వెతికాను. ఒంటి మీద బట్టలేని స్త్రీలు ఎందరినో నేను చూసిన మాట వాస్తవం, కానీ అలా చూసినప్పుడు కన్ను చూసింది కాబట్టి, చూడడం కన్ను యొక్క ధర్మం కాబట్టి కన్ను చూసింది, చూస్తున్నా నా మనస్సు యందు వికారము కలిగినదా అన్నది ప్రమాణం. ఎంత గొప్ప మాట, మీరు ఆలోచన చేయండి, ఈ కంటితో చూడడమునందు దోషముండదు. ఎందుచేత వ్యాసుడు గబగబా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు, అప్సరసలు నగ్నముగా స్నానం చేస్తున్నారు సరోవరంలో, ఒక చెలికెత్తింది ఒడ్డునున్నావిడ వ్యాసుడు వస్తున్నాడు అన్నారు. అప్సరసలు గబగబా బయటికి వచ్చి ఒడ్డుకు వచ్చి వస్త్రములు కట్టుకుని వ్యాసుడికి నమస్కారం చేశారు. నమస్కారం చేస్తే వ్యాసుడు వెళ్ళిపోయాడు. వ్యాసుడికన్నా ముందు యథార్థమునకు శుకుడు వెడుతున్నాడు. శుకుడు నవయవ్వనంలో ఉన్నవాడు, బ్రహ్మచారి పురుషుడు. అటువంటి వాడు యువకుడైనటువంటి శుకుడు వెళ్ళిపోతుంటే అప్సరసలకి చెప్పారు, శుకుడు వస్తున్నాడన్నారు.
అంటే అప్సరసలు బట్టలు కట్టుకోకుండా వచ్చి దిగంబరంగా నిలబడి దిశమలలతో నమస్కరించారు. శుకుడు వెళ్ళిపోయాడు. వెనక వ్యాసుడు వస్తుంటే వీళ్ళు బట్టలు కట్టుకుని నమస్కరించారు. వ్యాసుడు అన్నాడు, నా కొడుకు యవ్వనంలో ఉన్నవాడు, యువకుడు, బ్రహ్మచారి, అటువంటి వాడు వెడుతుంటే మీరు దిశమలలతో నమస్కరించారు. నేను వృద్ధుణ్ణి, శుకుడి తండ్రిని, నేను వస్తుంటే బట్ట కట్టుకుని నమస్కరించారు, ఏమి తేడా అని అడిగారు. అడిగితే అప్సరసలు అన్నారు, కంటికి చూడడము ధర్మము కనుక కంటితో చూస్తాడు, కానీ చూసిన పదార్థమునందు బ్రహ్మమును మాత్రమే చూస్తాడు నీ కొడుకు. కానీ నీకు సంసారం తెలుసు, నువ్వు ఈ కంటితో చూసిన పదార్థం అంతటా బ్రహ్మమును చూస్తావని నమ్మకమేం లేదు, అందుచేత నీ విషయంలో మేము బట్ట కట్టుకు నమస్కారం చేశామన్నారు. వ్యాసుడి కొడుకు శుకుడు కావచ్చు, శుకుడి తండ్రి వ్యాసుడు కావచ్చు, కానీ జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికీ ఎవరిది పెద్ద మెట్టు? శుకుడిదే. అటువంటి కొడుకుని కన్నందుకు వ్యాసుడు సంతోషించాడు. అందుకే పురాణములన్నీ సూతుడు చెప్పిన మహాజ్ఞాని అయినటువంటి శుకుడు మాత్రమే భాగవతం చెప్పాడు, వేరొకరు చెప్పడానికి వీల్లేదు భాగవతాన్ని. ఎందుకని అంటే సుఖముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం, అది ఎక్కడ ఉపనిషత్తుల యొక్క సారాంశమై జ్ఞానము యొక్క ఆలవాలమై ఉన్నది భాగవతం, దాన్ని చెప్పడానికి అధికారం శుకుడికి ఒక్కడికి మాత్రమే ఉంటుంది. అలాగే హనుమ అంటారు, నేను స్త్రీలలో వెతికిన మాట వాస్తవం, కానీ ఒంటి మీద బట్టలేని స్త్రీలని చూడడము చేత నా మనస్సు ఎందు వికారము కలిగినదా లేదా అని ఆలోచిస్తే నా మనస్సు ఏ విధమైన వికారమును పొందలేదు. ఏ విధమైన వికారమును పొందలేదు కనుక నా ధర్మమునకు లోపము రాలేదు, నా వలన పొరపాటు లేదు. ఇది ఎవరు చేయగలరు? హనుమకి మాత్రమే సాధ్యం. ఇంతటి మహానుభావుడికి నిర్వేదం ఏర్పడింది, చిచి ఇంత వెతికాను నాకు సీతమ్మ దర్శనం అవ్వలేదు, నేను ఇంకా ఉండి ప్రయోజనం ఏమిటన్న స్థితి కలిగి మనస్సులో దౌర్బల్యం ఏర్పడుతుంటే వెంటనే ఆయన ఒక మాట చెప్పారు సుందరకాండలో, అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం, అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ యత్తత్ కరోతి సహ తస్మాద్ అనిర్వేద కరం యత్నం అని ఇచ్చేష్టేహే ఉత్తమం. ఎవడు నిర్వేదమునకు లోనవుతాడో వాడు ప్రపంచంలో ఏ పనిని సాధించలేడు. ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాహత్తరం బలం, సోత్సాహ స్వాస్తి లోకేష్మిన్ నకించిదపి దుర్లభం, శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం నాస్తి శోక సమోరిపు అంటాడు లక్ష్మణుడు రాముడితో అరణ్యకాండలో. ఎవడు పరమ దుఃఖమునకు లోనైపోతాడో, శోకమునకు లోనైపోతాడో అటువంటి వాడికి ఉత్సాహం ఉండదు, వాడి ఆలోచన ఎంతసేపు ఆత్మహత్య వరకు వెళ్ళిపోతుందంతే. హనుమ అంతటి వారు వెళ్ళలేదా? వెళ్ళిపోయారు. ఆయన కూడా హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వనప్రస్థో గమిష్యామి హ దృష్ట్వా జనకాత్మజాం అన్నారు ఒక స్థితిలో సుందరకాండలో. నేను అసలు బతకనే బతకనన్నారు, నీటిలో ప్రవేశించి ప్రాణములు విడిచిపెడతానన్నారు. కానీ ఎవరి మనస్సు సర్వకాలముల యందు భగవంతుణ్ణి స్మరించేటటువంటి అలవాటుతో ఉన్నదో అటువంటి వారి మనస్సుకి దౌర్బల్యం ఏర్పడినా అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఉత్తర క్షణం గట్టెక్కించే బాధ్యతని పరమేశ్వరుడు తీసుకుంటాడు. అయితే మీరు నన్ను ఇక్కడ ఒక ప్రశ్న వేయచ్చు, ఏమండి హనుమ యొక్క మనస్సు సర్వకాలముల యందు రామచంద్రమూర్తిని స్మరిస్తుందని చెప్పడానికి మీరు ఒక దృష్టాంతమును చూపించగలరా అని మీరు నన్ను అడగచ్చు. ఎస్, చూపించగలము. అందుకే అది సుందరకాండయింది. వీడు పరమభక్తుడండి అని మీరు ఎప్పుడు చెప్పచ్చో తెలుసా అండి? వాడి వేలు తలుపు సందులో పడింది అనుకోండి, వాడు అబ్బా అనకుండా శివ అన్నాడు అనుకోండి, వాడు పరమశివ భక్తుడు అని మీరు లెక్క కట్టచ్చు. వాడికి వాంతి ఊపిరి అందలేదు అనుకోండి, శివ నటేష అంటూ కూర్చున్నాడు అనుకోండి, వాడు పరమభక్తుడు అని మీరు లెక్క కట్టచ్చు. ఎదురుగుండా ఒక వ్యక్తి నిలబడి తుపాకీతో గుండ్లు కాల్చేస్తుంటే గుండెల్లోకి హే రామ్ హే రామ్ హే రామ్ అంటూ జాతిపిత పడిపోతే ఆయన గుండెల్లో రామభక్తి ఎంత కరడుగట్టిందో మీరు లెక్క కట్టచ్చు. సుఖంగా ఉన్నప్పుడు మీ ఆలోచన మీరు చెయ్యగలిగినప్పుడు మీరు పూజామందిరంలోకి నేను వెడుతున్నాను అన్న విషయము బాహ్యమునందు సర్వకాలములలో మీకు స్ఫురణలో ఉన్నప్పుడు మీరు పట్టుపంచ కట్టుకుని ఆచమనం చేసి అప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పడం పెద్ద గొప్పేం కాదు, అది మామూలు పూజ. అంటే నేను తక్కువ చేసి మాట్లాడటం, మీరు పూజ చేస్తున్నారని మీకు తెలుసు, మీరు విష్ణు సహస్రం చదివారు, కానీ మీకు ఏం చెయ్యాలో తెలియనటువంటి అగమ్య గోచరమైన కష్టం ఒకటి వచ్చింది, అప్పుడు ఇంకా మీ ఆలోచనలు బ్లాంక్, మీకప్పుడు ఇంకా ఆలోచించడానికి ఏం లేదు.
మీరు ఆలోచించడానికి కూడా ఇంకా టైం ఏం లేదు మీకు. అటువంటి స్థితి, పురిటికి అమ్మాయిని తీసుకొచ్చారు ఇంటికి, బయట హోర్ర వాన, రోడ్లన్నీ మోకాలు లోతు, నీటిలో నిలబడిపోయి ఉన్నాయి. మీ కారు మీరు కిందకి దింపినా సైలెన్సర్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి, కారు ఆగిపోతుంది. ఓ పిడుగులు పడిపోతున్నాయి, రిక్షా కూడా ఎవ్వడూ కట్టడు. అలాంటి స్థితిలో అనుకోకుండా మీ అమ్మాయికి, నాన్నగారండి నొప్పులు వచ్చేస్తున్నాయని చెప్పి కలగ తిరిగిపోతుంది అనుకోండి మంచం మీద, ఇప్పుడు మీరేం ఆలోచిస్తారు? మీకు కారులు ఉన్న స్నేహితులందరూ జ్ఞాపకానికి రావచ్చు, కానీ కారు వెళ్ళేటటువంటి పరిస్థితి ఆ రోజు లేదు, ఏ కారు వెళ్ళదు, ఒక రిక్షా దొరకదు, మీరు పిల్లని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, ఫోన్లు అప్పటికే డెడ్ అయిపోయాయి, గాలికి వైర్లన్నీ తెగిపోయాయి. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలని వేళ్ళు విరుచుకున్నది పూజ కాదు. అప్పుడు ఈ కష్టం వస్తే ఏం చెయ్యాలన్నప్పుడు, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ ఆ పిల్లని చేతుల మీద పట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, నా దృష్టిలో వాడు భక్తుడు, వాడు పూజ, వాడిది పూజ. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, హనుమ ఆ పూజ చేశారు, శిశుపా వృక్షం మీద కూర్చున్నారు, ఆయన అనుకోలేరు సీతమ్మ తల్లి విరిపోసుకుంటుందని. అకస్మాత్తుగా ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటామే ఇంగ్లీష్లో, అలా అమ్మవారు అంది, ఇక్కడ నేను బతికుండడం అనవసరం, నేను ఉరిపోసేసుకుంటానంది అని ఒక్కసారి, అహంగమిష్యామి యమస్య మూలం అని, నేను యమస్థానానికి వెళ్ళిపోతున్నానండి అని ఎవరు ఊహించరు. తాడుముక్కుందా, తప్పెటుందా, విషం ఉందా, కత్తి ఉందా, గది ఉందా, ఏముంది అక్కడ? తన జుట్టు తన కంఠం చుట్టూ తిప్పేసి శిశుపా వృక్షపు కొమ్మ దింపి ఊరిపోసేసుకుంటోంది. వాల్మీకి మహర్షి అన్నారు, ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా మహాకపి సంశ్రవో మధురం వాక్యం వైదేహ్య వ్యజహారః. ఇప్పుడు పైన కూర్చున్న ఆయనకి అగ్ని పరీక్ష వచ్చింది, ఉరిపోసుకుంటున్నావిడి కాదు పరీక్ష అసలు. ఎందుకని, కొన్ని కోట్ల వానరములు భూమండలమునకు దశ దిశలు వెతుకుతుంటే, దక్షిణ తీరమునకు వచ్చి సముద్రమును దాటలేక కొన్ని లక్షల వానరములు ఉండిపోతే, మీ ప్రాణములు సీతమ్మ దర్శనము చేసి నేను రక్షిస్తానని మాట ఇచ్చి 100 యోజనము సముద్రములు గడచి ఈవలి ఒడ్డుకు వచ్చి శిశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మ తల్లి దర్శనం చేసినటువంటి భాగ్యమును పొందిన వాడను నేను ఒక్కడను. తిరిగి వెళ్ళి రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి క్షేమవార్త చెప్పవలసిన తరుణములో సీతమ్మ తల్లి మరణము సంభవిస్తే, నేను ఇక్కడికి వచ్చి దర్శనము చేసి మాత్రము ప్రయోజనమేమి? పోనీ అలాగనే అమ్మా నేను రామదూతని, రాముడు క్షేమంగా ఉన్నాడని చెబుదామంటే, ఆయన సహజముగ వానరుడు, సంస్కృతంలో మాట్లాడితే అమ్మ అనుమానపడుతుంది, ప్రచ్ఛన్న రూపం ధరిస్తే అసలొప్పుకోదు. అమ్మ అప్పటికే అపారమైన నిర్వేదమును పొందేసి ఉన్నది, ఎందుకని నేను చేసినటువంటి పనులన్నీ నిరర్థకమైపోయాయి. అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌ చెయ్యా నియమస్య ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్వి మమ అనుషాణం అనేసింది ఆవిడ. నేను చేసిన పూజ నిరర్థకమైపోయింది, రాముడు రాలేదు, నన్ను రక్షించలేదు, నేను బ్రతికనవసరం, నేను ఊరిపోసేసుకుంటానంది అని ఊరిపోసేసుకుంటోంది. ఇంత నిర్వేదంలో ఉన్న వ్యక్తితో మీరు ఏం చెప్తే నమ్ముతుంది ఆవిడ? ఏం చూపిస్తే సాక్ష్యం ఆవిడ నమ్ముతుంది? ఆవిడ కంటికి ఎవరిని చూసినా రావణాసురుడిలాగే కనపడుతున్నాడు. ఈ తరుణంలో ఏం చెయ్యాలి అంటే, మహర్షి అన్నారు, సంశ్రవో మధురం వాక్యం వైదేహ్య వ్యాజహారః. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఏమి ఆలోచించాలో తెలియనటువంటి దిక్కుతోచని స్థితి వచ్చేస్తే, మహాభక్తుడైనటువంటి హనుమ నోటి వెంట అప్రయత్నంగా వచ్చేది ఏదంటే రామకథే వచ్చేస్తుంది. అంటే ఎంత ఉపాసన చేసేసిన వారో చూడండి. మనం నోటితో ఒక మాట అంటాం, నాకు ఈశ్వరుడు దిక్కండి అంటాం. నిజంగా కష్టం వచ్చిందనుకోండి, వాడు ఉన్నాడన్న పూనిక ఏమి యథార్థం? నీ పక్కనున్న భార్యతో నువ్వు మాట్లాడతావు, నీకు ఎక్కడో ఉన్న స్నేహితుడితో సెల్ 10 మాటలు ట్రై చేస్తావు, లేకపోతే ఎవన్నో కష్టానికి సమస్య అడుగుతావు. నువ్వు ఉన్నాడు ఉన్నాడని నీ ఈశాన్యపు గదిలో పెట్టి పూజిస్తున్నవాడు ఉన్నాడన్న పూనిక నీకుంటే వాడి నామం ఎందుకు చెప్పవు? అప్పుడు నువ్వు చెప్పితే పలకడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. కలడు కలండెనుడు వాడు కలడో లేడో సంశయాత్మ వినశ్యతి, నీకు అనుమానం. నువ్వు కానీ ఉన్నాడన్న పూనికతో నువ్వు వాడి నామము చెప్పగలిగితే నీకు ఇక్కడ ఉంటే విశ్వాసం, వెంటనే వాడు ఏదో రూపంలో వచ్చి పరిష్కరించేస్తాడు నీ సమస్య. నీకు అనుమానం అక్కర్లేదు, వాడు సమస్య పరిష్కరించి తీరుతూనే ఉంటాడు. అందుకే భక్తికి ఏది తార్కాణమో నీ విశ్వాసమే ప్రతిపదిక. అందుకే ఆయన నోటి వెంట కష్టంలో ఉన్నప్పుడు ఏమొస్తుంది మాట అంటే రామకథే వస్తుంది ఆయనకి. అందుకే వెంటనే రాజాదశరథో నామ రథకుంజర వాజిమాన్
పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాశి మహాయశ రామకథ మొదలెట్టేశారు. ఇంత ఉరిపోసుకుందామని నిర్వేదానికి లోనైపోయినటువంటి తల్లి చెవిన పడినటువంటి రామకథ ఇద్దరి ప్రాణములు నిలబెట్టింది. చాలామంది అంటారు సీతమ్మ తల్లి ప్రాణములు నిలబెట్టింది అంటారు, అబద్ధం. హనుమ ప్రాణములు ముందు నిలబెట్టింది. ఎందుకని, నిజంగా తల్లి మరణించక్కర్లేదు. జుత్తు ముడి గట్టిగా పడి స్పృహ తప్పి కింద పడిపోయింది అనుకోండి, ప్రాణములే విడిచిపెట్టేస్తారు పైన హనుమ. ఎందుకని, మహాపరాధం జరిగిపోయింది. ఎవరు ముందు బ్రతికారండి, సీతమ్మ బ్రతకడం వల్ల హనుమ బ్రతికారు ముందు. ఇద్దరిని బ్రతికించింది రామకథ. ఎలా బ్రతికించింది, ఆ సమయమునకు సర్వకాలముల ఎందు తన నమ్ముకున్న పరమేశ్వరుని యొక్క నామము కథ. ఈ కథ రక్షిస్తుందా, ఈ కథ ఆవిడ వింటుందా, ఇది చెప్తే ఆవిడ చెవిని పడుతుందా, ఏం ఆలోచించారు ఆయన, చెప్పేశారు అంతే. ఎందుకు చెప్పేశారు అంతే, ఏం ఆలోచించాలో తెలియని పరిస్థితులలో భగవన్ నామం నోటి వెంట రావడం, ఇది భక్తికి పరాకాష్ట. ఇది యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చే తత్వద్గమిష్యామి లంకాం రవణపాలితాం. అప్పుడు కూడా అదే పూనిక, అదే భక్తి, అదే రామకథ ఇద్దరిని రక్షించింది. యథార్థమునకు సీతమ్మ ఈ పరీక్ష హనుమకి పెట్టింది, ఇప్పుడు ఏం చేస్తావు ఇటువంటి పరిస్థితిలో. రామకథ చెప్తే అమ్మ వెంటనే పైకి చూసింది. చూసి తల్లి ఒక్క మాట అందంటే, ఎంత మంచి మాట చెప్పావురా, ఎంత తీపి కబురు చెప్పావురా, ఎంత గొప్ప రామకథ చెప్పావురా, ఏమిటిదని అర్థం. ఈ చెప్పిన మాటలు యథార్థముగుగాక. ఎవరు ఎంత కష్టములో కూడా ఆలోచించుకోవడానికి ఏ అవకాశము లేని సమయములో కూడా తను నమ్ముకున్న దైవము యొక్క కథానామము మాత్రమే ఆయన నోటి వెంట వచ్చిందో, అటువంటి భక్తి, అటువంటి పారవశ్యము ఈతని ఎందు సర్వకాలముల ఎందు నిలబడి ఉండుగాక. అందుకని ఆ స్వయంభువైనటువంటి బ్రహ్మ, ఆ వాచస్పతి, ఆయనతో పాటుగా బృహస్పతి పక్కన నిలబడినటువంటి ఇంద్రుడు, నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేన చోక్తం యదిదం మమగ్రతో అనౌకసా తచ్చ తదాస్తు నాణ్యద. ఏ మాట పైన నిలబడి చెప్పబడినదో అది యథార్థముగుగాక. అంటే ఆయన పూనిక అటువంటిది, ఆ పూనిక సర్వకాలముల ఎందు విజయమునే పొందుగాక. ఇది మనోజవం. అంటే ఎంత దూరం దర్శనం చేస్తే ప్రార్థనా శ్లోకంలో ఆ మాట పడిందో మీరు ఆలోచించండి. అందుకే ఎవరెవరు హనుమని ఉపాసన చేస్తారో ఆయనలోంచి వచ్చేటటువంటి శక్తి మీ ఎందు ప్రవేశిస్తుంది. మీకు సర్వకాలముల ఎందు ఈశ్వరుడు ఎందు పూనిక నిలబడుతుంది, భక్తిభావము పెంపొందుతుంది. మీ మనస్సు ఏ వస్తువుని ఆశ్రయించడము చేత సర్వకాలముల ఎందు భద్రము కలుగుతుందో, సర్వకాలముల ఎందు కళ్యాణము కలుగుతుందో. నేను ఇవాళ ఉపన్యాసానికి వచ్చినప్పుడు ఈ శ్లోకం చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా అండి?